మీ సీఎం సాబ్కు ఈ వకీల్ సాబ్ హెచ్చరికగా చెప్పండి, డైలాగ్తో అదరగొట్టిన పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తున్నప్పటికీ మరోవైపు రెగ్యులర్ రాజకీయాల్లో కూడా బిజీగానే ఉంటున్నారు. రైతుల సమస్యలపై ఎప్పటికప్పుడు అధికార పక్షాన్ని నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు. చాలా వరకు పవన్ పొలిటికల్ ప్రసంగాలతో సినిమాలకు సంబంధించిన విషయాలను పెద్దగా తీసుకురారు. సందర్భం వస్తే తప్ప తన సినిమాల పేర్లు కూడా తీయరు. ఇటీవల మచిలీపట్నంలో జరిగిన పబ్లిక్ మీటింగ్లో మాత్రం పవర్ స్టార్ వకీల్ సాబ్ హెచ్చరిక అంటే వర్చువల్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ నిర్మిస్తున్న ఆ సినిమా బాలీవుడ్ పింక్ మూవీకి రీమేక్గా వస్తున్న విషయం తెలిసిందే. దాదాపు సినిమా పనులన్నీ పూర్తయ్యాయి, పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కాస్త మిగిలింది. ఇక వీలైనంత త్వరగా రిలీజ్ డేట్పై క్లారిటీ ఇవ్వాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటుంది. ఇక ఇటీవల మచిలీపట్నం మీటింగ్లో జనసేన అధినేత స్పీచ్ మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ సడన్గా స్పీచ్ మధ్యలో వకీల్ సాబ్ను గుర్తు చేసుకుంటూ, మీ సీఎం సాబ్కు వకీల్ సాబ్ హెచ్చరిక జారీ చేశానని చెప్పండి అంటూ పవర్ఫుల్గా మాట్లాడేశారు. దీంతో ఆ డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రస్తుతం జనసేన పార్టీ రైతులకు మద్దతుగా అధికార పక్షంపై పోరాటం చేయడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ మచిలీపట్నంలో పబ్లిక్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. ఆ పార్టీలో ఎంతోమంది నానీలు ఉన్నారు. అందులో ఒక నానికి నేను చెబుతున్నాను, మీ సీఎం సాబ్కి వకీల్ సాబ్ హెచ్చరికగా చెప్పండి అంటూ రైతుల సమస్యలపై మాట్లాడారు. వచ్చే శాసనసభ సమావేశాల్లోగా నష్టపోయిన రైతులకి ₹35,000 పరిహారం అందించి తీరాల్సిందే, లేకుంటే స్వయంగా జన సైనికులతో కలిసి అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తాం అంటూ పవన్ కళ్యాణ్ సీరియస్గా మాట్లాడారు. పవన్ పొలిటికల్ స్పీచ్లలో మొదటిసారి వకీల్ సాబ్ పేరు తేవడంతో అది కూడా వైరల్గా మారింది. మరి రానున్న రోజుల్లో పవన్ ఇంకెలాంటి డైలాగ్స్తో తన బలాన్ని చూపిస్తాడో చూడాలి మరి.